Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Mantriga Dharmana Prasada Rao maro record. Srikakulam Jillalo Chuste Rajakiya Kutumbalu konni unnayi. Kinjarapu family okavaipu unte opposite ga Dharmana family undi. Ee rendu kutumbalu gata 4 దశాబ్దాలుగా రాజకీయాలలో రాణిస్తున్నాయి. Kinjarapu familyలో Errannayudu MLAగా ఎంట్రీ ఇచ్చి కేంద్ర మంత్రి దాకా హోదా అనుభవించారు. ఒక దశలో లోక్ సభ స్పీకర్ కూడా కావాల్సింది త్రుటిలో తప్పిపోయింది. ఇక ఆయనకు రాష్ట్ర మంత్రి కావాలని ఉండేది కానీ ఆ ముచ్చట తమ్ముడు అచ్చెన్నాయుడు రూపంలో తీరింది. ఇక కుమారుడు రామోహన్ నాయుడు కూడా 2 సార్లు ఎంపీగా గెలిచి రాణిస్తున్నారు. అచ్చెన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉంటే ఇటువైపు నుంచి ధర్మాన ఫ్యామిలీ వారికి ఎదురు నిలిచి ఉంది. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏవైనా పదవి ధర్మాన ఫ్యామిలీకే దక్కుతుంది అన్న ధర్మాన కృష్ణదాస్ 34 నెలలు తొలి విడతలో మంత్రి పదవిని చేపట్టారు. ఉపముఖ్యమంత్రికి కూడా చేశారు. ఇప్పుడు తమ్ముడు ప్రసాదరావు వంతు. రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రసాదరావుకు జగన్ కీలకమైన బాధ్యతలే అప్పగించారు. గతంలో అంటే వైఎస్ఆర్ టైంలో ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా కీలకంగా వ్యవహరించారు. ఇక ప్రసాదరావు రాజకీయ నేపథ్యం చూసుకుంటే ఆయన 1989లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నరసన్నపేట నుంచి గెలిచారు. నేద్రమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో తొలిసారి మంత్రి అయ్యారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలోనే పనిచేశారు. 2004లో 2009లో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే 2 ప్రభుత్వాల్లో ఫుల్ టైం మంత్రిగా పనిచేశారు. వివిధ శాఖలను ఆయన చూశారు. అలా వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డిల ముఖ్యమంత్రిత్వంలో ప్రసాదరావు మంత్రిగా రాణించారని చెప్పాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే ధర్మాన 13 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. ఆయనను ఈ విషయంలో బీట్ చేసిన వారు ఇప్పటివరకు లేరు అంటే అది ప్రసాదరావు గొప్పదనమే. మరి ఈ జిల్లా నుంచి ఫస్ట్ మంత్రి అయిన వారు సర్దార్ గౌతు లచ్చన్న. ఆయన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే అందులో మంత్రిగా సేవలు అందించారు. ఇక ఇప్పటిదాకా సిక్కోల్ నుంచి 13 మంది మంత్రులు పనిచేశారు. అందరిలోనూ ప్రసాదరావే అత్యధికంగా మంత్రి పదవి చేపట్టిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత తమ్మినేని సీతారం 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కాలం అంటే 8.5 ఏళ్ల పాటు మంత్రిగా సేవలు అందించిన ఘనత ప్రతిభా భారతిది. మొత్తానికి చూస్తే జగన్ హయాంలో 2 ఏళ్లు కలిపితే ప్రసాదరావు 15 ఏళ్లు మంత్రిగా ఉన్నట్లు అన్నమాట. ఈ రికార్డును శ్రీకాకుళం జిల్లాలో ఇప్పట్లో అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి.